నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థి రథంగ్ పాండురెడ్డి, రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ సమావేశంలో పాల్గొన్నారు. 19వ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాంత సమస్యలపై అనేక ఉద్యమాలు చేసిన పాండురెడ్డిని గెలిపించాలని నామాజీ ప్రజలు కోరారు. మా అధ్యక్షుడైన నారాయణపేటకు ఎల్లుండి రావడం శుభ సూచకం. సహజంగా జాతీయ నాయకులు నియోజకవర్గ వర్గాలకు వచ్చేటప్పుడు ఈ నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి నడ్డా గారు ఇంకా మాకు ఊతం వేయడానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే మొదటిసారి తెలంగాణలో 108 సీట్లు బీజేపీ మొత్తం 119 అందులో 39 సీట్లు మొదటిసారి బీసీలకు కేటాయించారు. అదేవిధంగా 14 మంది మహిళలకు కేటాయించారు. అదేవిధంగా ఎస్సీలకు జనరల్ సీట్లలో 2 సీట్లు కేటాయించారు. దీంతో పాటు తెలంగాణలో బీసీ సీఎంని ప్రకటించారు. ఆయన సింగారంపేట దగ్గర దిగడం, నేరుగా ఇక్కడ వచ్చి బహిరంగ సభ 45 వెళ్ళిపోతారు. ఇంకా 3 నియోజకవర్గాలు పోల్చిన అవసరం ఉంది. నేను ప్రజలందరితో కోరేది ఒకటే, విద్యావంతులకు విద్యార్థులకు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఒకే పార్టీలో ఉంటూ 95 మండల ప్రెసిడెంట్ అంటే సార్ అనుభవం చూడండి. ఎస్ఆర్ రెడ్డి కార్పొరేటర్ హాస్పిటల్ నడుపుండు, కాలేజీ నడుపుండు, కానీ రాజకీయ నాయకుడిగా పనిచేయాలి. రతంగ్ పాండురెడ్డి రాజకీయ పార్టీలో ఉండి ఒక మండల ప్రెసిడెంట్గా పనిచేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఈ పెద్ద జిల్లాకు 14 నియోజకవర్గాల 2 జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులు మా అధ్యక్షుడు నారాయణపేటకు ఎల్లుండి రావడం